ఈ వీడియోలో మనము జెడ్పే అనే అఫిలియేట్ మార్కెట్ సంబంధించిన బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ అనేది మనకి రీసెంట్గా ఫిబ్రవరి 26th రోజు లాంచ్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. ప్రతి ఒక్కరూ నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యాప్ ఉందో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని అఫిలియేట్ మార్కెట్ సంబంధించిన ఏదైతే సర్వీసెస్ ఉంటాయో ఈ సర్వీసెస్ని సెల్ఫ్గా అలాగే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ ఇందులో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా దీనికి సంబంధించిన బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ ఏదైతే జెడ్పే సంబంధించి వీళ్ళు జెడ్ ప్రసాద్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఇండియన్ ఎంసీఏలో రిజిస్టర్ కంపెనీగా మన ముందుకైతే రావడం జరిగింది. సో ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో ఇందులో మనకి ఈ రిఫరల్ సిస్టమ్ ద్వారా మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఈ అవకాశాన్ని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ జెడ్ బజార్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏదైతే ఉందో అంటే జెడ్పేట్ సంబంధించి ఏ విధంగా రిజిస్టర్ కావాలి, అలాగే మనకి ఇన్స్టెంట్గా మనీ రావడం జరుగుతుంది, అలాగే ఇన్స్టెంట్ విత్డ్రాల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకి టర్మ్స్ అండ్ కండిషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందనే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ లీగల్ డాక్యుమెంట్ సంబంధించి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ సంబంధించి ఇక్కడ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ట్రాక్ రీఛార్జ్, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, అలాగే పైప్డ్ గ్యాస్ బిల్లు, అలాగే వాటర్ బిల్లు, లోన్, ఈఎంఐకి సంబంధించిన సర్వీసెస్, ఇలా చాలా సర్వీసెస్ అనేవి ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే జెడ్పే, అలాగే జీపీఆర్ఓ క్లాసెస్, అలాగే జెడ్ బజార్ సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ అనేది మనకు అవైలబుల్లో ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా ఆన్లైన్ షాపింగ్ సంబంధించి ఇక్కడైతే మనకి ఆ ప్లేస్టోర్లోనే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్లోనే మనకి ఆప్షన్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మొబైల్ యాప్ సంబంధించి ప్లేస్టోర్లో ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి జెడ్పేకి సంబంధించి యాప్ అయితే అవైలబుల్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా ఇందులో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి, అలాగే లాగిన్, అలాగే స్టార్ట్ యువర్ బిజినెస్ అనమాట. సింపుల్ వేలో ఇందులో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సైన్అప్ బోనస్ కింద మనకి 599 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అందరికీ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రీగా ఉంటుంది, అలాగే ప్రైమ్ మెంబర్షిప్ సంబంధించి కూడా ఉండడం జరుగుతుంది, అలాగే ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ కూడా ఇలా కల్పించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఐలెట్ సంబంధించి చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది ఉండడం జరుగుతుంది, అలాగే టీడీఎస్ డిడక్షన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉండడం జరుగుతుంది, అలాగే 15% డిడక్షన్ ఈ ఫండ్కి సంబంధించి ఉంటుంది, అలాగే నో అడ్మిన్ ఛార్జెస్ సంబంధించి, అలాగే సెల్ఫ్ ఫండ్ వాలెట్ అనేది 1 రూపీ అనమాట, మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసి 200, అలాగే మినిమం పీ టు పీ ట్రాన్స్ఫర్ వచ్చేసి 50 రూపీస్, ఇన్స్టాల్ విత్డ్రా ఉంటుంది, 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్లాన్కి సంబంధించి చూడొచ్చు. అలాగే ఫ్రీ వీడియోస్ సంబంధించిన కమిషన్స్ ఏ విధంగా వస్తాయనేది, అలాగే నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ సంబంధించి, డిటిహెచ్ సంబంధించి, గ్యాస్ బిల్ సంబంధించి, వాటర్ బిల్లు, ఇన్సూరెన్స్, అలాగే లోన్ ఈఎంఐ సంబంధించి సెల్ఫ్గా చేసుకుంటే ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ మనకి 2 రూపీస్ రావడం జరుగుతుంది. అప్ టు 20 లెవెల్ వరకు ఇందులో ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రైమ్ యూజర్స్ సంబంధించినటువంటి కమిషన్ చార్ట్ చూడొచ్చు. ఇక్కడ మనకి సెల్ఫ్గా 7%+1 అంటే మొబైల్ రీఛార్జ్ సంబంధించి, అలాగే డిటిహెచ్ సంబంధించి 7+1 ఈ విధంగా మనకి ఈ ఏవైతే ప్రైమ్ యూజర్ సంబంధించిన కమిషన్ చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోవచ్చు, మనకి సైన్అప్ బోనస్ సంబంధించి, అలాగే సెల్ఫ్ రీఛార్జ్ కమిషన్ సంబంధించి, టీమ్ మొబైల్ రీఛార్జ్ సంబంధించి, డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్ సంబంధించి, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజ్ ఇన్కమ్, ఈ విధంగా 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి ప్రైమ్ మెంబర్షిప్ సంబంధించిన ప్యాకేజ్ తీసుకుంటే 599 రూపీస్తో తీసుకోవచ్చు, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ సంబంధించి తీసుకున్నట్లయితే 1199 రూపీస్తో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రతి డైరెక్ట్ రిఫరల్ సంబంధించి ప్రైమ్ ప్యాకేజ్లో 200 రూపీస్ రావడం జరుగుతుంది, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో 500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అన్లిమిటెడ్గా డైరెక్ట్ రిఫరల్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమ్ ప్యాకేజ్ సంబంధించిన లెవెల్ ఇన్కమ్ చూడొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్లో 40% అంటే ఇక్కడ 200 రూపీస్ రావడం జరుగుతుంది, అలాగే అప్ టు మనకి 20 లెవెల్స్ వరకు ప్రతి లెవెల్లో ఇక్కడ చూడొచ్చు 1% ఈ విధంగా ఇన్కమ్ అనేది కంటిన్యూ కావడం జరుగుతుంది. నెక్స్ట్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్లో 50% డిస్ట్రిబ్యూషన్,
అంటే ఇక్కడ 500 రూపీస్ రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఇందులో కూడా మనకి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ సంబంధించి ఇన్కమ్ అనేది కంటిన్యూ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనీ ప్లాంట్ బోనస్ అని చెప్పేసి మన యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో ర్యాంకును బట్టి ఇక్కడ మెంబర్స్ ఎంట్రీ బట్టి ఇక్కడ టోటల్ ఇన్కమ్ అనేది అప్డేట్ ఇన్కమ్ నెట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇందులో బ్రాంచ్ నుండి డైమండ్ ర్యాంక్స్ వరకు రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ సంబంధించి పర్ డే రివార్డ్ అండ్ టూర్స్ సంబంధించి చూడొచ్చు. బ్రాంచ్ ర్యాంక్ మనం రీచ్ అవ్వాలంటే ఇక్కడ 15 డైరెక్ట్ ఉండాలి. డైలీ 1% రాయల్టీ కంపెనీలో ఉన్నటువంటి టర్న్ ఓవర్ బట్టి రావడం జరుగుతుంది. అలాగే రివార్డ్ వచ్చేసి వెల్కమ్ కిట్ అనమాట, టూర్ అనేది ఏం లేదు. సిల్వర్ ర్యాంక్ సంబంధించి 4 బ్రాంచెస్ బ్రాంచ్ ఉండాలి, అలాగే 30 టీమ్ ఉండాలి. ఇక్కడ డైలీ 1.5 రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ సంబంధించి రివార్డ్ రావడం జరుగుతుంది. టూర్ అనేది నేషనల్ ట్రిప్ ఉంటుంది అనమాట. ఈ విధంగా డైమండ్ ర్యాంక్ వరకు ఇందులో రాయల్టీ ఇన్కమ్ అలాగే రివార్డ్ టూర్ సంబంధించి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్లీ ఇన్సెంటివ్ సంబంధించి చూడొచ్చు. బ్రాంచ్ ర్యాంక్కి 15 డైరెక్ట్ అయినట్లయితే మంత్లీ 150 రూపీస్, 3 మంత్స్ వరకు టోటల్గా 450 రూపీస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా డైమండ్ ర్యాంక్ వరకు చూసుకున్నట్లయితే పర్ మంత్ వచ్చేసి 9,37,500 రూపీస్. ఈ విధంగా మంత్లీ 6